పక్కకుంది ఇట్లా ఉండే వస్తువులలో కూడా మా పేదవాళ్ళమే మమ్మల్ని కనిపెట్టాలా. మేము లేని వాళ్ళమే ఇళ్ళ బీరువులు కానించి టీవీలు కానించి ఫ్రిడ్జ్లు కానించి అన్ని కరెంట్లు కానించి అన్ని మునిగిపోయినాయి. అట్లా వస్తువులు మునిగిపోయినాయి, డబ్బులు నానిపోయినాయి. మమ్మల్ని పట్టించుకునే నాది కూడా కొద్దిగా చూడాలా ప్రభుత్వం. మమ్మల్ని ఇదే మా బొత్తుకు ఇళ్ళలాగా నీళ్ళు వెళ్ళిపోయి, పాములు వెళ్ళిపోయి, వరదలు వెళ్ళిపోయి, ఇళ్ళ రోడ్డు ముందుకొచ్చి పిల్ల జల్లా పెట్టుకుని ఉంటే ఓట్ల కోసం ఆమె వస్తారు ఇక్కడికి. ఈసారి 327 ఓట్లు ఒక్క మొత్తం ఎవరు వచ్చినా కానీ ఓట్లే మొత్తం అభ్యాసం. ఏడే ఎవరిని ఏడైనా తింటానికి అన్నం కావాలని వస్తే ఆడ అడవ పోయి తింటారు. లాస్ట్ వచ్చేది ఓట్లు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. ఏంది వచ్చేది వాన వచ్చి వరద వచ్చి ఇళ్ళ సస్తనం బిడ్డలు పాపలు పాములు వచ్చినాయి. మమ్మల్ని ఒక్కరుగా పట్టించలేదు, కరెంట్ ఫోన్ చేసేసారు. బిడ్డలు తోలం కూలి లేక నీళ్ళు లేక రోడ్ల మీద కూర్చొని మమ్మల్ని పట్టిస్తే పట్టించడం లేదు. మాకు అన్నం లేదు, నీళ్ళు లేవు. అసలు మాకు ఓట్లు ఒక్కరు కోరు ఓట్లు వేయం మాము మాము సక్సెస్గా ఓట్లే. ఇల్లు పగిలిపోయింది, రేగులు పగిలిపోయి, అన్ని పగిలిపోయింది బాబ. ఇల్లు లేవు, వాగిలు లేవు, పిల్లకాయలు అందరు పాపం రోడ్ల మీద కూర్చో అన్నం లేక చస్తున్నారు పాపం. ఏమి శ్రీ కనక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెల్లూరు కోయ గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి దైవసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తున్న వంశపారంపర్య జ్యోతిష్యులు కోయ గురూజీ ఎస్ బాలరాజు గారు. వీరు మీ ఫోటో హస్తరేఖలు బట్టి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం, దాటటం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం, భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం, వివాహాలు ఆగిపోవటం, సంతానం లేకపోవటం వంటివి జరుగుతుంది. ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి. కోయదేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రమోషన్, రాజకీయ యోగం, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, విదేశీయానం, ఇలా ఏ సమస్యకైనా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును మరియు గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును. అంజనం వేసి చూసి చెప్పబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి, ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లండి. శ్రీ కనక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెల్లూరు. సెల్ 8688158757. సార్ మాకు మాకేమో ఆలపాలన చూడలేదు. కాలనీ ఇచ్చారంటే కాలనీలో కట్టారు, గుంటల్లో కట్టుకుని ఎల్లకట్ట మేము బతుకుతున్నాం. గాని మాకు ఆ ఓట్లలో వచ్చినప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు అమ్మట చక్కగా తిరుగుతున్నారే కానీ తప్ప మాకు ఆలపాలన ఏమి చూడలేదు. ఇంటికి వచ్చి 10 మంది పిల్లల కాడికి మేము అడుకుని వాళ్ళండి. మాకు ఏమి దారితన్యం ఏమి లేదు. వెళ్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు. అలాంటి వాళ్ళు మేము ఒక అంత పూ తెచ్చి ఒక గరిట పూ తెచ్చి ఇస్తే మాకు ఎలా సరిపోద్ది సార్? మీరే ఆలోచించండి. ఈ వర్షం కనుక ఇవాళ ఈ గంటలో కనుక పడిపోతే మట్టికి మేము బతికి చూసినే లేదు. మేము చచ్చిపోతామే జరిగింది. పాలగోలు పాలగోలుకుందాం, కట్టుకున్న బట్టలు కూడా లేవు, మొత్తం తడిచిపోయి ముద్దలైపోయి ఏదన్నా కట్టుకుని పిల్లలకన్నా పక్కసి పడుకుందాం అన్నా కానీ ఏ కొంచెం కూడా పిల్లలకు కూడా ఆధారం లేదండి. పిల్లలనే పక్కన చూడమా, మేమే పక్కన చూడమా? మాకు గందరగోళం ఉంది. ఇప్పటికొచ్చి పై అధికారులు వచ్చి ఒకళ్ళ కాత ఒకళ్ళు వచ్చి చూసి మా పేదలను చూసి విధానమే లేదు. అసలు ఇది బుడబొక్కల కాలనీయే పెట్టుకున్నారు. మాది కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా. మేము చేపల వ్యాపారానికి వచ్చాము, మాకు తాళమేమి లేదు, మేము ఇక్కడే ఉంటున్నాం. మాణిక్యం ఇదిగోని 4 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నా గానీ ఒక కాలం లేచిన వాళ్ళు కాదు, ఒక నీరు పంపించేదాని కాదు. పిలగాలను పెట్టగా నేలాలు అల్లాడిపోతా ఉన్నాం. చిన్న చిన్న బిడ్డలు సగం బొద్దులు వచ్చి పడిపోతున్న ఇళ్ళకు దోసుకుంటున్నాయి. మా సామానాలు అంతా తడిచిపోయినాయి, దీని తడిచిపోయాయి, నూనె డబ్బాలు తడిచిపోయాయి, టీపీలు తడిచిపోయాయి, ఇప్పుడు మా అన్ని తడిచిపోయాయి సారు. మాకు ఏదో వచ్చేది ఒక పూట అన్ని మెతికలు ఇస్తున్నారు అన్నం. ఆ అన్నం ఎంతమంది తినాలో చెప్పండి. ఆ బిడ్డలని 2 రూపాయలు తిని చట్నే పెట్టుకున్నాం.